తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిత్వానికి ఆసక్తి చూపుతున్న ఇరాన్ ఖాన్ రౌతులపూడి మండలంలో పర్యటించారు. పార్టీ ప్రణాళికను ఊరూరా ప్రచారం చేసిన ఆమె ఆ ప్రాంతం బాగా వెనకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు మెరుగుపడతాయన్న ఆమె జనసేనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం సతీష్, కె గంగాధర్, సలీం, ఎంఆర్ సత్యనారాయణ, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. దిస్ ఇస్ ఇరమ్ ఖాన్ అండి. నేను ఇక్కడ జనసేన సర్వే కోసం వచ్చాను. ఇక్కడ పత్తిపట్టు నియోజకవర్గంలోని ఎన్నపట్నం వెంకట నగరంకి వచ్చాను. సో ఇక్కడ సర్వే చేయడం జరిగింది రౌతులపూడిలోకి. ఇది ఒక చిన్న గ్రామం మా మండలం కూడాని. సో ఇక్కడ ఉన్న వాటర్ సమస్య అంటే ప్రధానంగా చెప్పాలంటే వాటర్ అయితే సరిగ్గా లేదండి ఇక్కడ. అండ్ రోడ్లు అయితే చాలా అంటే అది చూడడానికే కూడాని మనం ఇక్కడ తూర్పుగోదావరిలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. అంత విభత్సంగా అంత పాడైపోయి ఉన్నాయి రోడ్లన్నీ. అంతేకాకుండా వైద్య సదుపాయం లేదు ఇక్కడ, విద్యా సదుపాయం అస్సలు లేదు. పాప చిన్నపిల్లలు కూడా పెద్ద పిల్లలు కూడాని ఏదైనా చదువుకోవాలంటే అంటే ఆఫ్టర్ ఫిఫ్త్ చదవాలంటే వాళ్ళు లోపటి నుంచి సమ్ 7-8 కిలోమీటర్స్ బయటికి రౌతులపూడి వరకు రావాల్సి వస్తుంది. రౌతులపూడిలో వచ్చినా సరే ఇక్కడ కూడా సరైన విద్య అనేది లేదు. నా సర్వే ప్రకారం అయితే ఇది తేలింది. నేను సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కాబట్టి నా దాంట్లో కూడా ఇలాంటి సమస్యలకి నాకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను అన్ని ఇలాంటి దాని మీద సర్వే చేయడం నా ప్రధాన లక్ష్యం కాబట్టి దాని కారణంగా జనసేనకి నేను గడప గడప తీసుకుని వెళ్ళాలి అన్న కారణంగా కూడాని ఈ సర్వేకి వచ్చాను. అంతేకాకుండా ఈ ప్రత్తిపాడు నియోజకవర్గం అంటే ఈస్ట్ గోదావరి ప్రత్తిపాడు నియోజకవర్గానికి నేను ఒక నామినీ అప్లికెంట్ కూడాని జనసేనకి. సో అందుకోసం రావడం జరిగిందండి. దయచేసి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడాని జనసేన లీడర్స్ నాతో పాటు ఎవరైనా ఆస్పిరెంట్స్ పెట్టుకొని ఉంటే వాళ్ళు కూడాని జనసేనకి గడప గడపకి తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న కమ్యూనిటీ లీడర్స్ చాలా మంచి వాళ్ళు, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఒక లోకల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అండి. జనసేనకి అయితే తప్పకుండా మేము ఓటు వేస్తాం మేడం, మాకు ఈ సమస్యలు ఉంటాయి.